एचएमसी एन्निकल प्रचार संदर्भंगा टीआरएस पार्टी भारतीय जनता पार्टी मीद कसरुकोबड़ुतुंदी पापं फ्रस्ट्रेशन लो एम अडगाले एम चेयाले अनि कूडा वाळ्ळकि अर्थं कावट्ले एम चेप्पाले अनि कूडा अर्थं कावट्ले नेनु ओक क्रिमिनल न्यायवादिं काबट्टि క్రిమినల్ సైడ్ ఏముంటుందంటే ఏదైనా సైలెన్స్ ఉంటే దాన్ని యాక్సెప్టెన్స్ కింద తీసుకుంటారు మౌనమే అంగీకారం అది రిబెటల్ అంటారు మీ పెట్టినటువంటి ఒక ప్రశ్నకు మీ పెట్టినటువంటి అభియోగం మీద వారు ఎవరైనా సరే ఒక ముద్దాయి ఇది అబద్ధం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది లేకుంటే ఇది నిజమని చెప్పాలి అబద్ధం చెప్పకున్నా నిజం చెప్పకున్నా మౌనంగా ఉన్నా అది నిజం కిందనే చూస్తారు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మేము మొన్న 15 ఒక చార్ట్ షీట్ కాపీ రిలీజ్ చేశాం ఆ చార్ట్ షీట్ లో కొన్ని మీ ప్రశ్నలు అడిగిన ప్రభుత్వాన్ని మేము అడిగింది చాలా అడిగిన చార్ట్ షీట్ లో 67000 ఏమైనాయి అవేని దేనికి కూడా ఇంతవరకు జవాబు రాలే దేనికి కూడా ఇంకా జవాబు రాలే కానీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు 50 ప్రశ్నలు ప్రశ్నించేటటువంటి సమయంలో గానే వారి పార్టీ నాయకులు మీటింగ్ పెట్టేటటువంటి సమయంలో గానే అటు ముఖ్యమంత్రి గానివండి ఇటు యువరాజు కేటీఆర్ గారు గానివండి వారి ఇద్దరిని చూస్తుంటే బాడీ లాంగ్వేజ్ చూసి తెలుస్తుంది మనకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నారు బీజేపీ పుంజుకుంటుంది బాగా బీజేపీ గెలుస్తుంది ఇక్కడ అనేటువంటి భావన వాళ్ళకి వచ్చేసింది అందుకనే ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అని తెలియని పరిస్థితి మానిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి ఒక అంశాలు కొత్తతనం ఏం లేదు బీజేపీ తిట్టడమే ఒక క్యాంపెయిన్ కింద వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది నేను వీళ్ళని అడుగుతా ఉన్నాను వాస్తవానికి ఈరోజు టిఆర్ఎస్ ఎంఐఎం పదే పదే ఏం చెప్పుకుంటారంటే మా మిత్రులే కానీ మేము పోరాడినాం కదా అని వారి అగేన్స్ట్గా హోల్ సిటీలో వీళ్ళు క్యాండిడేట్ పెట్టారంట అందుకే మా ఇద్దరి మధ్యన కుస్తీ ఉన్నది మీ ఇద్దరం దోస్తులు కాము ఏ జిహెచ్ఎంసీ ఎన్నికలు బయట మాత్రం దోస్తి అని చెప్తున్నారు నేను వాళ్ళతో అడుగుతాను ఎక్కడైతే హిందూ ఓట్లు స్ప్లిట్ చేయడానికి ఎవరైనా హిందూ క్యాండిడేట్ అవసరం పడితే అక్కడ మాత్రమే టిఆర్ఎస్ పోటీ చేసింది బీజేపీని ఓడగొట్టడానికి మీతా చోట చేయలే గతంలో ఇదే ఒక రీతిలో హైదరాబాద్ పార్లమెంట్లో కూడా హిందూ ఓట్లు ఆ రోజుల్లో డిబేట్ చేయడానికి ఒక హిందూ క్యాండిడేట్ని ఎట్లయినా పెడితే కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ పెట్టేవారు ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక నిజం ఈరోజు మజ్లిస్ పార్టీతో మేము వాళ్ళ అగేన్స్ట్ కూడా మేము పోటీ చేసినాము అని చెప్పుకునేటటువంటి ఈ టిఆర్ఎస్ మజ్లిస్ పార్టీకు వారు లాభం చేయడానికి వారు పోటీ చేశారు బీజేపీకి నష్టం చేసేయడానికి పోటీ చేశారు అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే వారు మమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగారు నేను వీళ్ళని అడుగుతా ఉన్నాను మీ బాధ చూస్తుంటే మీ భాష చూస్తుంటే మీ వ్యవహారం చూస్తుంటే మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీకు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మెజారిటీ వచ్చేటట్టు కనబడలేదు మీకు మెజారిటీ రాదు మెజారిటీ రానప్పుడు మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకొని ఎంఐఎం ని మేయర్ చేస్తారా లేకుంటే మీరు గాటానికి మీరు ఎంఐఎం పేరు సపోర్ట్ తీసుకుంటారా ఇది మిమ్మల్ని అడుగుతాను చేస్తారా లేదా మీ ఎంఐఎం వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు కదా పోటీ చేస్తానని చెప్పారు కదా మీకు మెజారిటీ రాదు రాజర్ పక్షంలో మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటారా తీసుకోరా ఇది ప్రశ్న మీకు ఒకవేళ ఎంఐఎంకు మెజారిటీ వచ్చి తక్కువ సీట్లు ఉంటే మీరు ఎంఐఎంకు మేయర్ కావడానికి సపోర్ట్ చేస్తారా చేయరా ఈ రెండు ప్రశ్నలు సూటుగా నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను మీరు ఎంఐఎం నిన్న మొన్న ఎంఐఎం నాయకుడు 2 నెలల్లో కావాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొడతానన్నాడు అరే 2 నెలల పడగొట్టే ప్రభుత్వం నీదైతే నీ పార్టీ అయితే మరి అటువంటి పార్టీకి ఎందుకు ఓటు వేయాలి బీజేపీకే వేయాలి జనం అనేది మీకు అడుగుతాం అంటే ఈరోజు కారు ఒక స్టీరింగ్ వాళ్ళ చేతిలో పెట్టుకొని
హైదరాబాద్ నగరంలో కాదు బీహార్లో కూడా వాళ్ళ ఎంఐఎం ఎమ్మెల్యే గెలిస్తే హిందుస్థాన్ని అనను అనే మాట మాట్లాడతాడు ఎందుకంటే హిందుస్థాన్లో హిందూ అనే పదం ఉంది కదా అందుకనే వాడని చెప్పాడు నేను అడుగుతున్నాను దాన్ని మీరు సమర్థిస్తారా ఎంఐఎం పార్టీ మీ దోస్తు మీ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు అమరే దోస్తే ఏ పార్టీ అయితే తెలంగాణ ఉద్యమము తెలంగాణకు వ్యతిరేకించిందో ఏ నాయకులైతే తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినో ఏ నాయకులైతే తెలంగాణని అవమానపరిచినో ఆ ఎంఐఎం తోని మీరు ఈ రోజు దోస్తీ జతగట్టి ఈ రోజు తెలంగాణని గానీ హైదరాబాద్ నగరాన్ని గానీ మీరు ఏం చేయాలనుకుంటే నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు 50 క్వశ్చన్లు అడిగారు ఫస్ట్ 50 క్వశ్చన్లు మీరు అడిగే ముందు మేము వేసిన చార్జ్ షీట్ ఏదున్నాయో మీ మా చార్జ్ షీట్లో కూడా మేము 20 ప్రశ్నలు మిమ్మల్ని అడిగాం ఈ 20 ప్రశ్నలకు మీరు ఆ జవాబు ఇవ్వకుండా దీని మీద మౌనం పాటించి దీని మీద మౌనం పాటించి మీరు కొత్తగా దారి మళ్ళేటటువంటి టెక్నిక్ ఫ్రస్ట్రేషన్ తోని ఈ 50 ఒక క్వశ్చన్ అడుగుతున్నాం ఈ ఒక ప్రశ్నలు మీరు వేసిన ప్రశ్నలు కొత్త ఏం కాదు ఇదే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధం లేదు ఈ ప్రశ్నలు అసలు గతంలో కూడా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగి 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 నోరు నారే నోరు బాహు వాళ్ళు ఎండిపోయింది నోరు నెప్పిలేసింది వాళ్ళకి ఇప్పుడు మీరు అడుగుతున్నారు వాళ్ళ బీటీఎం కింద ఈ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్నలు మీరు వాళ్ళు మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు మీరు రిపీట్ చేస్తూ ఉన్నారు మీరు అంటే మీ దగ్గర వేరేది లేక ఏం అడగాలని లేక వాళ్ళు అడిగిన ప్రశ్నలు మీరు అరువు తీసుకొని మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు ఈ 50 క్వశ్చన్లు మేము అడగం మిమ్మల్ని రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాం ఇంతకుముందు అడిగాం ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటారా లేదా ఇప్పుడు మేము అడుగుతున్నాము వాన పడితే సుమేధాన అమ్మాయి 11 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది లేదు నిజం కాదా మీరు మమ్మల్ని అడుగుతున్నారు నిజం కాదా అని చెప్పేసి మీరు కట్టిన బ్రిడ్జ్ నుంచి కారు పడిపోయిందనే విషయాన్ని మీకు లేదు నిజం కాదా మీరు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నా అని చెప్తున్నారు 19 రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారు మీ ఒకటి రాష్ట్రం కాదయ్యా అది నిజం కాదా మీ విద్యుత్ కంపెనీలకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వారం రోజులు ఇచ్చింది మా ప్రభుత్వం అది కాదా ఇటువంటి అడుగుతా పోతే ఈ ప్రభుత్వానికి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి అడగడానికి మీరు జీహెచ్ఎంసీ విషయంలో రాండి మీరు మాట్లాడిన మాటల్లో ఎక్కడైతే పన్ను తీసుకో పన్ను కట్టాలో ఆ పన్ను ఏ విధంగా వసూలు చేయలేనటువంటి పరిస్థితి మీద ఉంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీ హయాంలో జరగలేదా మీ హయాంలో బిల్డింగ్లు బ్రిడ్జ్లు కూడలేదా కూడలేదని చెప్పి మొన్న అన్నాడు కేటీఆర్ గారు నేను అడిగితే కూలింది లైట్ ఆఫ్ ఇండియా కేఫ్ పాత అది అటువంటి ఎన్ని భవనాలు ఉన్నాయి పాతవి ఎందుకు వాళ్ళని కూలగొట్టట్లేదు మీరు కేవలం మీకు దిష్టికి కూలిన తర్వాతనే మీరు ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు ఈరోజు నిజాంపేట లాంటి స్థానంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడే దానికి కారణమే కదా మన ఆ ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చినాయి మీరే అన్నారు మేము కాదనేది మళ్ళీ ఎందుకు ఆ బిల్డింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీరు మన వాళ్ళకు ప్రోత్సహించారు గతంలో ప్రభుత్వాలు ప్రోత్సహించని చెప్తా ఉన్నారు నేను మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను గతంలో ప్రభుత్వాలు మీరు మాట్లాడకండి ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవంటారా ఉన్నాయని మేము అంటున్నాము లేదని మీరు నిరూపించండి ఎస్ దెర్ మేము ఇన్సిడెంట్ సార్ చెప్తున్నాం ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి ఎక్కడెక్కడ డీవియేషన్స్ ఉన్నాయని చెప్పి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీ పర్మిషన్ ఇవ్వని యొక్క పర్మిషన్ మీరు శాంక్షన్ లేని కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మీరు ఈ హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టు ఎంఎంటీఎస్ మా వాటా మేము ఇచ్చేసినాం మీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీ వాటా ఇవ్వట్లేదు ఎందుకు ల్యాండ్ ఇవ్వట్లేదు బొల్లారం నుంచి అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న మల్కాజ్గిరి ఉప్పల్ ఈ ప్రాంతం అనేది కూడా ఎంఎంటీఎస్ వాడతారు మరి వారి యొక్క సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం వారి వాటా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేస్తే కొన్ని కోట్లు మాత్రమే మేము ఇవ్వాల్సిన 40-50 కోట్లు మీరు ఇవ్వాల్సి ఉంది కొంత ల్యాండ్ ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మేము అడుగుతాను కేంద్రంతో మంచి ఉన్నప్పుడు కేంద్రం మంచి అంత బాగా చేస్తారు రెజల్యూషన్స్ పాస్ చేస్తారు కానీ ఎప్పుడైతే కేంద్రంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుందో
మీకు భయమేసి మళ్ళీ మోదీ గారి మీద పడటమో బీజేపీ మీద పడటం చేస్తున్నారు. అంటే మీకు ఒక ఫిక్స్డ్ స్టాండర్డ్ స్టాండ్స్ లేవు, మీకు స్టాండర్డ్ లేదు, మీకు మీకు ఒక రకమైనటువంటి ఒక రాజకీయ వైఖరి లేదు మీకు. యూఆర్ గాట్ ఓన్లీ స్టాండ్ ఆఫ్ కన్వీనియన్స్, పొలిటికల్ కన్వీనియన్స్ కోసం మీరు ఏదైనా చేస్తారు. గతంలో మీరు కాంగ్రెస్తో కూడా ఇండియాతో కలిశారు, ఎంఐఎంతో కలిశారు, టీడీపీతో కలిశారు, అందరితో కలిశారు, మళ్ళీ అందరిని తీరుతారు. చాలా మీరు అడిగినటువంటి ప్రశ్నలు మీ ఒక్కొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతాం, ఇస్తాం, చర్చకు సిద్ధం మేము. కానీ ముందు మా ఛార్జ్షీట్ వచ్చింది కాబట్టి మా ఛార్జ్షీట్కి మీరు ఆ జవాబు చెప్పాలి. అందుకే ఈరోజు మీకు మీ ప్రభుత్వాల మీద, మీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు. పక్క రాసం 27% పీఆర్సీ ఇస్తూ ఉంటే, ఐఆర్ ఇస్తూ ఉంటే మీరు ఇవ్వట్లేదే. ఇటు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు ఈ రాష్ట్రంలో. మీరు గవర్నర్ స్పీచ్లో లాస్ట్ బడ్జెట్ సెషన్లో, అంతకుముందు బడ్జెట్ సెషన్లో 3,000 రూపాయలు నిరుద్యోగస్తులకు భత్తా ఇస్తానన్నారు. ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగ భత్తా? భత్తా ఎక్కడ పోయింది? ప్రభుత్వ ఉద్యోగస్తుల ఒక కాల పరిమితి రిటైర్మెంట్ అయితే ఏజ్ ఉందో అది 3 సంవత్సరాలు మీరు పెంచుతానన్నారు. ఏమైంది? పక్క రాష్ట్రం చేసేసింది, అమలు పరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి వల్ల అయితే తెలంగాణ తెచ్చుకున్నాం మనం, ఆ ప్రభుత్వ ఉద్యోగస్తుల నోట్లో మీరు మనుగడతా ఉన్నారు. దాదాపు కొన్ని 100,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు వారికి న్యాయం చేయకుండా వారికి అన్యాయం చేస్తూ చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి టీచర్ల మీద మీకు అనుమానం వచ్చి వాళ్ళని ఎలక్షన్స్లో డ్యూటీలో కూడా మీరు రానియట్లేదు. గవర్నమెంట్ టీచర్లు ఎవరిని కూడా మీరు డ్యూటీలో తీసుకోమని చెప్పారు మీరు జియో ద్వారా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టీచర్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ మాత్రం మీరు ఈ పోల్ డ్యూటీకి రమ్మంటున్నారు, ఎలక్షన్ డ్యూటీకి రమ్మంటున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ మీరు అవమానపరుస్తున్నారా? స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ మీద మీరు అనుమానపడుతున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ ఎందుకు రావాలి మీకు? అంటే మీ యొక్క వైఖరి ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద మీకు నమ్మకం లేదు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మీరు తీసేశారు, మీ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా మీరు రద్దు చేసేశారు. రకరకాలైనటువంటి ఒక కంపెనీలకు మీరు ధరణి పోటాలు ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీలో కూడా అదే విధంగా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో గత మేనిఫెస్టోలో పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, రోడ్లు విషయంలో కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, ఏ అంశం మీద కూడా ఎక్కడ కూడా మీరు ఈ యొక్క హైదరాబాద్ సిటీకి చేసింది ఏమీ లేదు, చేసింది 0. మీ ప్రోగ్రెస్ కార్డు 0 ఉంది కాబట్టి ప్రజలు అదే చూస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్లు కూరగాయలు నమ్ముకొని బతికారు, కూలీ నమ్ముకొని బతికారు. మళ్ళీ వాళ్ళ విషయంలో కూడా మీరు నిజంగా ఎటువంటి పరిస్థితి ఈరోజు టీచర్స్లు ఉన్నారంటే ప్రైవేట్ యజమాని చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్ అంటాం మనం, వాళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ రూపంలో చేసి అదే ఒక ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళ మీద పెంచి కరెంటు ఛార్జీలు పెంచి ఆ స్కూల్ మూతబడేలా చేస్తూ ఉన్నారు ఒకవైపు. రెండోది దాంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు టీచర్లు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ జీతాలు లేకుండా రోడ్ల మీద వస్తే వాళ్ళని ఆదుకోమని చెప్పేసి బీజేపీ పదే పదే అడిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. మళ్ళీ ఇది వాస్తవాలు కావా? మీరు అన్ని చోట మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, హౌసింగ్ ట్యాక్స్ అంటున్నారు, కానీ ఉప్పల్, చెర్లపల్లి, మోలాలి, జీడి మడ్ల, కటేదాన్, సనత్ నగర్, ఈ బిహెచ్ఎల్ లాంటి ఒక స్థానంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఏదైతే హౌసింగ్ ట్యాక్సెస్ ఉన్నాయో దానికి మీరు పెనాల్టైజ్ చేస్తారని అన్నారు. మరి పెనాల్టీ తీసేస్తామని చెప్పి బీజేపీ అంటుంది, మీరు తీస్తారా అని చెప్తా ఉన్నాను మీకు. ఇవన్నీ కూడా చాలా రకాలైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలపైన కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వారికి ఆన్సర్స్ లేవు. అందుకే 50 పేజీల ఛార్జ్షీట్ వాళ్ళు మా 50 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ముందు మేము వేసిన ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వండి, తర్వాత మమ్మల్ని మీరు ప్రశ్నలు అడగండి. అప్పటి వరకు మీ మమ్మల్ని ప్రశ్నలు అడిగేటువంటి అధికారం లేదు. కానీ మీ ప్రశ్నలకు మేము జవాబు తప్పకుండా చెప్తాము. ఆ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము.